Telangana Sarkar Pratishtat Makangatis Kuna, Rythu Bandhu Padakam, Peddapalli Jillalo Apahasyamavutondi. Rashtra Vyaptanga Raitulanta, Patadar Passbooks, Pettubadi Sahayam Cheques Tisukuni, Anandanga Intikeltunnaru. Kani, Kalva Srirampur Mandalam, Kunaram Gramamlo, Intavarku, Passbook, Cheques Pampani Jaragaledu. Gaduvu Mugisi 10 Rojulaina, Adhikarulu Tatsaram Cheyadampai, Annadatalu Avedana Chendutunnaru. Intike akkada Passbooks, Cheques Pampani Cheyakapovadaniki, Karanam Ento Telusa? సాగు సాయమేమో కానీ భూములు తమ పేర ఉన్నాయా లేవా అని కంగారు పడుతున్నారు కూనారం రైతులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారంలో 7,000 ఎకరాలకు పైగా భూములున్నాయి. కానీ వివాదంలో లేని భూములున్న రైతులకు కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కులు అందివ్వలేదు అధికారులు. ఇదే ఇప్పుడు గ్రామస్తుల్ని కలవరపరుస్తుంది. కూనారం గ్రామంలో ప్రభుత్వ పట్ట అటవీ అసైన్డ్ భూములు ఉన్నాయి. దేశ్ముఖ్లకు చెందిన సీలింగ్ భూములతో పాటు వారు విక్రయించిన భూములు ఉన్నాయి. వీటితోనే వివాదం నెలకొంది. ఈ భూములు 50 ఏళ్లుగా పలువురి చేతులు మారాయి. 2,000 ఎకరాలకు పైగా సీలింగ్ భూములు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని భూసాధన పోరాట సమితి ఏడాది కాలంగా ఉద్యమిస్తోంది. అన్యాక్రాంతం అయ్యాయని చెబుతున్న భూములపై విచారణ జరిపి పేదలకు పంపిణీ చేయాలని భూసాధన పోరాట సమితి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పలుమార్లు కలెక్టర్ను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్ 15 నుంచి జనవరి వరకు ప్రభుత్వం భూ ప్రక్షాళనలో భాగంగా రికార్డులను సరిచేసినప్పుడు కూనారం గ్రామంలోని వివాదాస్పద భూముల్ని పార్ట్ బిలో పెట్టారు. వివాదాస్పద భూముల్ని వదిలేసి దాదాపు 3,900 ఎకరాలకు పైగా భూములకు సంబంధించి 961 పట్టాదారు పాస్ పుస్తకాలు రెడీ చేశారు అధికారులు. పెట్టుబడి సాయం కింద 1,56,00,000 రూపాయల విలువైన 1,152 చెక్కులను సిద్ధం చేశారు. కానీ పాస్బుక్, చెక్కుల పంపిణీని నిలిపివేయడంతో భూమి హక్కుదారులు ఆవేదన చెందుతున్నారు. కూనారం గ్రామంలో ఒక్క చెక్కు సొంత పంపిన దాఖలు లేవు. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క గ్రామంలో భూ పోరాట సమితి అనేది ఒక పోరాటం, భూమి లేని నిరుపేదలు పోరాటం చేస్తారు. ఆ పోరాటం దానికి బదులుగా పట్టలున్నోళ్ళకు సుత ఇక్కడ పంపకాలు జరపకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఒకవేళ అన్యాయం ఉన్న భూములను ఆపి, ప్రాబ్లం ఉన్న భూములను ఆపి మిగతా పట్టాదారులు, అసలైన పట్టాదారులకు ఇక్కడ చాలా నష్టం జరుగుతుంది. వారికి తక్షణమే పట్టాలు మరియు చెక్కులు పంపిణీ చేయాలని మా యొక్క కూనారం గ్రామ రైతుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 10న చేపట్టిన పాస్బుక్, చెక్కుల పంపిణీ కార్యక్రమం 19న ముగిసింది. షెడ్యూల్ ప్రకారం కూనారంలో ఈ నెల 14, 15 తేదీల్లోనే పంపిణీ చేయాలి. కానీ సీలింగ్, సర్కార్ భూములపై భూసాధన పోరాట సమితి నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులు వెనకడుగు వేశారు. దీనిపై రైతులు నిలదీసేసరికి ఈ నెల 17, 18 తేదీల్లో పంపిణీ చేస్తామన్నారు. కానీ ఇంతవరకు చేయలేదు. దీంతో రైతులంతా కలెక్టరేట్కు వెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా తమ పేరు ఉన్న భూములకు తక్షణం పాస్బుక్లు ఇవ్వాలని, పెట్టుబడి సాయం అందివ్వాలని డిమాండ్ చేస్తున్నారు కూనారం వాసులు. గత 50 సంవత్సరాల నుండి మేము సాగు చేసుకొని మేము ఒకరి నుండి తీసుకొని కొనుక్కున్న భూములను వాళ్ళు నెంబర్లు ఇచ్చి ఎంఆర్ఓకు వాళ్ళు ఆపరేషన్ చేసి మాకు వచ్చే చెక్కులు, పాస్బుక్లు వాళ్ళు ఆపినరు. ఇప్పుడు మా గ్రామంలో సరే భూ పోరాట కమిటీ సమితి వాళ్లకు సంబంధించిన సీలింగ్ ల్యాండ్ ఎక్కడ ఉంది ఏందన్నది 2, 3, 4, 5 నెంబర్లలో ఉన్నది. వాళ్ళను సాధ్యమైనంత వరకు గవర్నమెంటు, సంబంధించిన అధికారులు, దానికి సంబంధించిన సిబ్బంది వాళ్ళు తీసుకోండి. కానీ వర్జినల్ పట్టాన ఉన్న వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా మాకు చెక్కులు పంపిణీ చేయాలి. అసలు భూ యాజమాన్య హక్కుల్లో ఏం కిరికిరి వచ్చిందో అని రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే తాము సన్న, చిన్నకారు, పేద రైతులకు అన్యాయం చేయాలని ఫిర్యాదు చేయలేదంటున్నారు భూ సాధన పోరాట సమితి నేతలు. తమ వెంట వస్తే అందరికీ న్యాయం చేసేలా చూస్తామని భరోసా ఇస్తున్నారు. అన్యాక్రాంతమైన భూములు పేదలకు పంపిణీ చేయాలి అన్నదే తమ లక్ష్యం అంటున్నారు. భూ అక్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్టాలు ఆపి, వాళ్ళ చెక్కులు ఆపి మేము అర్హులైన రైతులకు కానీ పేద రైతులకు కానీ వాళ్ళు ఉన్న వాళ్ళకి మొత్తం పంపిణీ చేయమని చెప్పినాం. వాళ్ళందరికీ మేము కూడా చెక్కులు ఇవ్వని చెప్పినాం, పాస్బుక్లు ఇవ్వని చెప్పినాం. కానీ కొంతమందిని క్రియేట్ చేసి మొత్తం ఈ పాస్బుక్లు ఆపేసుకొని మావే నిందవాళ్ళు చెప్తారు. కానీ మేము అలాంటిది మేము ఏం చేతలేము. రైతుల పచ్చన మేము ఉన్నాం. మీరు ఒక 100 మంది రారి, ఓ 50 మంది రారి, మేము ఎమ్మడుండి మీ చెక్కులు మేపిస్తాం.
మేము ఇప్పిస్తాం, దానికి కృషి మేము చేస్తాం. దాని దగ్గర ఏం మాత్రం మీకు ఏ డౌట్ లేదు. ఎవరైతే అక్రమదారులున్నారో, ఎవరైతే భూములు ఆపుకున్న వారు ఉన్నారో వాళ్ళని మాత్రమే చెక్కులు తర్వాత బుక్కులు ఆపుకున్నాం. సీలింగ్ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం మాట ఎలా ఉన్నా కూనారంలో అసలు భూములున్న వారు తీవ్రంగా కలత చెందుతున్నారు. తమకు పట్టాదారు పాస్బుక్లు, పెట్టుబడి సాయం చెక్కులు అందేది ఎప్పుడు అని క్షణమొక యుగంలా ఎదురుచూస్తున్నారు.